హైదరాబాద్ అనగానే గోల్కొండ కోట, చార్మినారు, హుసేన్సాగర్ యాదికొస్తాయి. వరంగల్ అనగానే వెయ్యి స్తంభాల గుడి, లక్నవరం, రామప్ప గుడి, బొగద జలపాతాలు మతికొస్తాయి. అట్లనే కరీంనగర్ అనగానే ఎమ్లాడ రాజన్న గుడి గుర్తుకొస్తాయి. ఇట్లా ఏ జిల్లా పేరు చెప్పినా ఆడ చూడాల్సిన జాగలు ఏమున్నాయో అన్ని యాదికొస్తాయి. అట్లనే మహబూబ్ నగర్ పేరు చెప్పంగానే మతికొచ్చేది పిల్లల మర్రి. రైట్, ఇయాల్టికెళ్ళి మళ్ళా పిల్లల మర్రి అందాలు చూడబోతున్నాం. 800 ఏండ్ల చరిత్ర ఉండి 3 ఎకరాలకు వాకి దేశంలోనే 3వ పెద్ద మర్రి షెడ్ అని ఆసియా ఖండంలోనే పేరువైన పిల్లల మర్రికి మొన్నటిదాకా రిపేర్లు నడిచినాయి. ఊడలు ఇరిగి పడుతుంటే స్తంభాలు పెట్టి నిలబెట్టి గ్లూకోజ్లతోని ట్రీట్మెంట్ నడిపించి డ్రిప్ సిస్టమ్ తోని నీళ్లు వారిచ్చి బతికిచ్చిండ్రు సైంటిస్టులు. ఇన్నొద్దులు చూస్తానికి శాన్స్ లేకుండే. ఇక ఇలా మంత్రి జూపల్లి సారు లోకల్ ఎమ్మెల్యేలతోని కలిసి చాలు చేసిండు. అట్లనే పోరలు ఆడుకుంటానికి పార్క్ సౌలతి చేసిండ్రు. టూరిజంను పెద్ద ఎత్తున ప్రపంచీకారం చేస్తున్నాం. వీలైన కాడికి వీలైన త్వరలో ఒక్కొక్కటిగా పాలమూరులా టూరిజం పనులకు 5 కోట్లు విడుదల చేసిండ్రు. ఇన్నొద్దులకు చూసుకునే భాగ్యం దొరికినందుకు ఇక పిల్లల మరి కడ జాతర అయితుండొచ్చు. అట్లానే మునుపటి లెక్క ఊడలు పట్టుకుని ఊగులాడతాం అనేరు. దగ్గరికి పోకుండా ఫెన్సింగ్ కొట్టిచ్చిండ్రు. ఏమున్నా దూరంకెళ్ళి చూసి మురవాల్సిందే. ఇక ఆల్చం చేయకుండా వేయటోళ్ళుంటే చూసిరారి మరి.